ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన ఔషధ మొక్క గురించి తెలుసుకుందాము. సందేహం లేదు, ఇది నిజంగా గొప్ప ఔషధ మొక్కే. దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఈ మొక్క ఎక్కడ దొరుకుతుంది అని తప్పనిసరిగా వెతుకుతారు. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎంత పని ఉన్నా సరే చాలా ముఖ్యమైన వీడియో, చివరి వరకు చూడండి. ఒకవేళ మీకు కుదరకపోతే తర్వాత అయినా పెట్టుకుని మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఈ మొక్క పేరు చెప్పే ముందు నేను దీని గురించి ఒక నిమిషం చెప్పి తర్వాత దాని పేరు చెప్తాను, కాబట్టి వెయిట్ చేయండి కొంచెంసేపు. ప్రపంచంలోని అనేక మొక్కల నుండి లెక్కలేనని మందులు తయారు చేస్తున్నాయి అన్న సంగతి మీకు కూడా తెలుసు. ఆ విషయాన్ని మనమందరం గుర్తుంచుకోవాలి. మొక్కలు మనక ఒక బహుమతిగా ఇవ్వబడ్డాయి అన్నమాట. ఈ సృష్టిలో మొక్కలు మనకి బహుమతిగా ఇవ్వబడ్డాయి. బహుమతుల్ని ఏ విధంగా జాగ్రత్తగా దాచుకుంటామో మనము, ఈ మొక్కలను కూడా అదే విధంగా సంరక్షించుకోవాలి లేదా దాచుకోవాలి అని చెప్పాలి. ఇటీవల కాలంలో ప్రాణాంతకమైన వ్యాధులు ఎన్నో మన ముందుకు వస్తున్నాయి. అలాంటి వాటి వల్ల మనము బాధపడకుండా ఉండాలంటే ఈ మొక్కల్లో అపారమైన సామర్థ్యం ఉంది అని ఈ మొక్కల పరిశోధనల ద్వారా మనకి తెలియజేస్తున్నాయి అన్నమాట. అంటే మొక్కల్లో మంచి సామర్థ్యం ఉన్న మొక్కలు ఉన్నాయి అని ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలుసుకుంటున్నారన్నమాట. ప్రపంచవ్యాప్తంగా మొక్కలపై పరిశోధనలు పెరిగినాయి. మరి ఆ పరిశోధనల రూపంలోనే మనకి తెలియవచ్చిన ఒక విషయం ఏమిటంటే, ఒక అద్భుతమైన ఔషధ మొక్కలో ఉండే గుణాలు ఏమిటి అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ మొక్క సంస్కృతంలో జలపుష్ప అంటారు, లేదా పెద్ద అత్తిపత్తి అంటారన్నమాట, లేదా చుమి అంటారు, కొంతమంది ఏమో లజ్జలు అంటారు. అయితే కన్నడంలో వచ్చేసి హర్మోని లేదా జలపుష్ప అంటారు, మలయాళంలో వచ్చేసి ముక్కూటి లేదా ముక్తి అని అంటారన్నమాట. అయితే ఇంగ్లీష్లో వచ్చేసి దీన్ని లైఫ్ ప్లాంట్ అని అంటారు. ఇక బొటానికల్ నేమ్ వచ్చేసి బయోఫైటియం సెన్సిటివియం అని అంటారన్నమాట. కాబట్టి ఎన్ని పేర్లు ఉన్నాయి ఈ మొక్కకు అన్నది చూశారుగా మీరు. ఇంకా ఈ మొక్క గురించి మీకు తెలిస్తే ఈ పేర్లు అంటే ఇంకేమైనా మీ ప్రాంతంలో ఈ మొక్కకు సపరేట్గా పేరు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, తెలియని వారు తెలుసుకుంటారు. అయితే ఈ మొక్క 20 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. ఆయుర్వేద సిద్ధ వైద్యానికి వాడే ఒక ప్రముఖ మొక్క అని చెప్పవచ్చు అన్నమాట దీన్ని. అయితే అంతేకాకుండా ఇది కేరళ రాష్ట్రంలో అంటే సాంప్రదాయ సాంస్కృతిక దశ పుష్పం అని పిలువబడే 10 పవిత్రమైన మొక్కల్లో ఒకటిగా ఈ మొక్క యొక్క పువ్వు ఒకటి అన్నమాట. అంటే కేరళ రాష్ట్రంలో దశ పుష్పం అని భావించే 10 పువ్వుల్లో ఈ పువ్వు మొక్క ఒకటి అన్నమాట. ఈ మొక్కని సాంప్రదాయ వైద్యంలో కూడా ఉపయోగిస్తారన్నమాట. మరి అసలు ఈ మొక్కలో ఉన్న గొప్పతనం ఏమిటి అన్నది తెలుసుకుందాం. అంటే ఫస్ట్ ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకుని అది ఎందుకు అలా పనిచేస్తుంది అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఈ మొక్క యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది, యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది, యాంటీ ట్యూమర్గా పనిచేస్తుంది. అంటే శరీరంలోని ట్యూమర్స్కి కూడా వ్యతిరేకంగా పనిచేస్తుంది అన్నమాట. అదేవిధంగా రేడియో ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది, కెమో ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది, యాంటీ మెటాస్టాటిక్గా పనిచేస్తుంది, యాంటీ ఏంజియో జెనసిక్గా పనిచేస్తుంది, గాయాలను త్వరగా నయం చేసే గుణం ఈ మొక్కలో ఉంది, అలాగే యాంటీ డయాబెటిక్గా పనిచేస్తుంది, ఇమ్యూనియో మాడ్యులేషన్గా పనిచేస్తుంది అన్నమాట. కార్డియో ప్రొటెక్టివ్గా యాక్టివిటీ దీంట్లో కలిగి ఉందన్నమాట. అంటే గుండెకు చాలా మంచిది అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. మనకు ఎదురయ్యే ఎన్నో వ్యాధుల్ని నుంచి రక్షిస్తుంది ఈ మొక్క, లేదా ఆ వ్యాధుల్ని ఎదుర్కొనటంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని పరిశోధనలు తెలియజేస్తున్నాయి అన్నమాట ఈ మొక్క గురించి పరిశోధనలు. సరే ఇదంతా ఎందుకు పనిచేస్తుందండి, ఇప్పుడు వరకు చెప్పిన ఎలా పనిచేస్తుంది, అసలు ఈ మొక్కలు ఏమేమి ఉన్నాయి, ఎందుకు పనిచేస్తుంది అనే సందేహం మీకు రావచ్చు. అయితే ఫైటోకెమికల్ విశ్లేషణలో తేలింది ఏమిటి అంటే, ఈ మొక్క పరిశోధనలో తేలింది ఏమిటి అంటే, దీంట్లో ఉన్న ఒక ప్రత్యేక పదార్థాల వల్ల ఇన్ని గుణాలు కలిగి ఉంది, ఇన్ని జబ్బుల్ని పోగొట్టగలిగే అద్భుత గుణం ఉంది ఈ మొక్కలో అని తెలియజేయడం జరిగిందనమాట. మరి అలాంటి రసాయన పదార్థాలు ఏమిటంటే, దీంట్లో ఉండే అమెంటో ఫ్లేవోన్, అలాగే కంప్రెస్ ఫ్లేవోన్, అలాగే ఐసోరీ యాంటీన్ వంటి ప్రయోజనకరమైన సమ్మేళనాలు ఈ మొక్కలో ఉన్నాయన్నమాట. ఇంత మంచి సమ్మేళనాలు ఈ మొక్కలో ఉండటం వల్ల
ఇప్పుడు వరకు మనం చెప్పిన అన్ని యాంటీ బ్యాక్టీరియల్ కానీ యాక్సిడెంట్గా కానీ యాంటీ యాక్సిడెంట్గా కానీ యాంటీ ట్యూమర్గా పనిచేస్తుందని, తర్వాత గాయాలు త్వరగా నయం చేసే గుణం ఉందని, తర్వాత ఇమ్యూనో మాడ్యులేషన్గా పనిచేస్తుందని, గుండెకు మంచిది అంటే కార్డియో ప్రొటెక్టివ్ యాక్టివిటీ ఉంది అని ఇప్పుడు వరకు చెప్పుకున్నాం. అంటే ఇంకా మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇది ఎలాంటి జబ్బుల్ని పోగొడుతుంది అని చెప్పాలంటే, కడుపు నొప్పిని పోగొడుతుంది, ఉబ్బసాన్ని పోగొడటానికి వాడతారు, అలాగే నిద్రలేమిని తగ్గించడానికి ఈ మొక్కను వాడతారు, మూర్ఛ వ్యాధిని తగ్గించుకోవటానికి ఈ మొక్కను వాడతారు, శరీరంలో తిమ్మిర్లు తగ్గించుకోవటానికి ఈ మొక్కను వాడతారు, ఛాతీ సమస్యలతో బాధపడేవారు ఈ మొక్కను వాడతారు, శరీరం అంతా మంటలతో బాధపడేవారు ఈ మొక్కను వాడతారు, శరీరంలో కణతలు లేదా కణితలు అంటే చిన్న చిన్న గడ్డలు లాంటివి ఉంటాయి అవి కూడా తగ్గించుకోవటం కోసం ఈ మొక్కను వాడతారు, దీర్ఘకాలిక చర్మ వ్యాధుల్ని తగ్గించట్లో అద్భుతంగా ఈ మొక్క పనిచేస్తుందన్నమాట. అదేవిధంగా అంటే ఇప్పుడు వరకు చెప్పిన అన్ని జబ్బులకి వాడండి అని పరిశోధనలో రికమెండ్ చేయటం జరిగిందనమాట. మరియు అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్లాస్మా గ్లూకోజ్ను తగ్గించే గుణం ఈ మొక్కలో ఉందని చెప్పేసి పరిశోధనలు తెలియజేస్తున్నాయి అన్నమాట. మరి అంత బాగానే ఉందండి, ఈ మొక్కను చూపించారు, ఈ మొక్క ఎలా ఉంటుందో చూపించారు, ఎందుకు పనిచేస్తుందో తెలిపారు, మరి దీన్ని ఎలా వాడాలండి అనే సందేహం మీకు ఈ పాటికే వస్తుంది, వచ్చి ఉంటుంది కూడా. అయితే ఈ మొక్క కషాయం తాగితే పోయే జబ్బులు ఏమిటి అన్న విషయానికి వస్తే, ఆస్తమా తగ్గించడానికి కషాయంగా వాడతారనమాట, కషాయం కాసుకుని తాగుతారు. అదేవిధంగా వేరు కషాయం తాగితే లాభం ఏంటంటే, సెక్సువల్ సంబంధించిన డిసీజ్ అంటే సుఖవ్యాధుల్ని పోగొట్టే గుణం ఈ మొక్కలో ఉందన్నమాట. వేరును గనక కషాయంగా కాసుకుని తాగితే గనేరియా మరియు లిథియాసిస్ అనే జబ్బులు తగ్గటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మొక్క అన్నమాట. అదేవిధంగా ఆకుల్ని గనక వాడటం వల్ల, ఆకుల్ని కషాయంగా కాసుకుని తాగటం వల్ల మూత్ర విసర్జన బాగా జరుగుతుంది, అంటే ఫ్రీగా జరుగుతుంది, మూత్ర విసర్జనకారిగా పనిచేస్తుంది అన్నమాట ఆకులు. అదేవిధంగా డయాబెటీస్కి వ్యతిరేకంగా కూడా ఈ ఆకుల్ని వాడతారనమాట. ప్రత్యేకంగా చెప్పాలి అంటే తూర్పు నేపాల్, అంటే నేపాల్ తూర్పు ప్రాంతంలో ప్రజలు ఏం చేస్తారంటే ఈ ఆకుల్ని పొడిగా చేసుకుని లేదా విత్తనాలని కొంచెం పొడిగా చేసుకుని వాళ్ళ శరీరం మీద ఉండే గాయాలకు అద్దుతారనమాట ఈ పొడిని. అంతే, ఈ పొడి అద్దంగానే అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట, ఒక గాయాలు అతి త్వరగా మానటంలో చాలా చక్కగా పనిచేస్తుంది ఈ మొక్క అన్నమాట. అంతేకాకుండా కొంతమంది ఈ మొక్క గురించి, ఈ మొక్క గొప్ప తనం తెలిసిన వారు లేదా ఈ మొక్కని ఎలా వాడాలో తెలిసిన వారు పాము విషం తగ్గించడానికి కూడా ఈ మొక్క మొత్తాన్ని వాడుతూ ఉంటారన్నమాట. కాబట్టి ఎన్ని గుణాలు ఉంది ఈ మొక్క అన్నది ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి ఈ మొక్క ఏమి ప్రత్యేకంగా హిమాలయాల్లో దొరకదు, లేకపోతే అడవుల్లో దొరకదు, ఇంకెక్కడో దొరకదు, మన చుట్టుపక్కలే దొరుకుతుంది అన్నమాట ఈ మొక్క. మన చుట్టుపక్కల పల్లెటూర్లోకి వెళ్తే పొలం గట్ల మీద దొరుకుతుంది, ఖాళీ ప్రదేశాల్లో మొలుస్తుంది. అయితే ఈ మొక్క ఏంటంటే చాలా చిన్నగా ఉంటుంది, ఎక్కువగా ఎక్కడ గడ్డి మొలుస్తుందో ఆ గడ్డిలో కలిసి ఉంటుంది అన్నమాట ఈ మొక్క. అంటే చుట్టూ ఒక మొక్కలు ఉంటాయి, ఆ మొక్కల్లో ఇది ఒక మొక్కగా మొలిచి ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఇది ఒక చెట్టులాగా మనకి అందరికీ కనిపిస్తూ ఉండదు, ఎక్కడైతే గడ్డి ఉంటుందో. ఈ పువ్వులను చూసి మీరు తేలిగ్గా గుర్తుపట్టవచ్చు అన్నమాట. ఇదిగో చూడండి, ఆకులు కూడా ఏదో చింత ఆకులను పోలినట్టు ఉంటాయి అన్నమాట. పువ్వులు మాత్రం బాగా కాడతో కలిగి పైన గిన్నెలాంటి పువ్వులు మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఈజీగా గుర్తుపట్టవచ్చు అన్నమాట, తేలిగ్గా గుర్తుపట్టవచ్చు మొక్కను చూసారా ఎంత చిన్నగా కనిపిస్తూ ఉంటుందో. కాబట్టి ఈ మొక్క అంతా, మొక్క గురించి పూర్తిగా విన్న తర్వాత తప్పనిసరిగా మీరు అవసరం ఉన్నవాళ్ళు ఈ మొక్కను తెచ్చుకోండి, వాడి చూడండి. కేరళలో, కేరళ వైద్యంలో అద్భుతంగా వాడుతూ ఉంటారు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మొక్క గురించి తెలిసిన వారు చాలా చక్కగా ఉపయోగించుకుంటూ ఉంటారు. వీలు కుదిరితే ఈ మొక్క తెచ్చుకోండి, దాచుకోండి, ఉపయోగించండి. లేదా ఇప్పుడు చెప్పిన సమస్యలు ఎవరైనా మీ కుటుంబ సభ్యుల్లో కానీ లేకపోతే మీ బంధుమిత్రుల్లో కానీ ఎవరికన్నా ఉంటే ఈ మొక్క వాడితే ఇలాంటి సమస్యలను తగ్గుతాయి అని వారికి తెలియజేయండి. ఈ వీడియో కూడా షేర్ చేయండి, వారికి కూడా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, అన్నిటికంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు ఏదైనా
సివియర్ ఆరోగ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే తప్పనిసరిగా మీ ఫ్యామిలీ డాక్టర్ సలహా అన్నది మీరు తీసుకోవాలి. ఇది ఒక మొక్కలోని ఔషధ గుణాలు ఏమిటి, ఇది తెలిసిన వారు ఎందుకు ఉపయోగిస్తూ ఉంటారు, ఎలా ఉపయోగిస్తూ ఉంటారు అన్న విషయం మీకు తెలియజెప్పడం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మరిన్ని ఔషధ మొక్కలు మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా కొత్తవారైతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. మీకు ఈ మొక్క గురించి వివరాలు తెలిస్తే కింద కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి, ఎలా వాడతారో తెలియజేయండి, తెలియని వారు తెలుసుకుంటారు, వాడతారు.